శ్రీమాత్రే నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవే నమః. మనం కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి, సాంబ్రాణి కడ్డీలు ఎందుకు పెట్టాలి, పలహారం అనేది దేవుడికి ఎందుకు పెట్టాలన్నది ఒకసారి మనం వివరంగా మాట్లాడుకుందాం. నేను వాటి మీద మీకు ఎక్కువ చెప్పడానికి, ఇప్పుడు కొబ్బరికాయ గురించి నేను మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి దాని గురించి మాట్లాడి మిగిలిన విషయాలు నేను మాట్లాడతాను. కొబ్బరికాయ ఎక్కువగా మన యొక్క మనసును చూపిస్తుంది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత తెల్ల పదార్థంగా కొబ్బరి ఉంటుంది. ఈ కొబ్బరి మన మనసు అంటే మనం స్వచ్ఛంగా ఉండడానికి అవకాశం కలిగి ఉండాలి. అంటే భగవంతుడి యొక్క దృష్టిలో భగవంతుడికి మన మనసుని అలా అర్పణ చేసుకోవాలి. కొబ్బరికాయ కొట్టేది, కొబ్బరికాయ ముందు అరే మనం ఎక్కడ పోయినా కూడా నలుగురిలో కలిసినప్పుడు కానీ ఏదైనా కూడా గట్టిగాను ఏ నేను గొప్పవాడిని, నేను అహము, నాకు డబ్బు ఉంది, నేను గొప్పవాడిని, నేను చదువుకున్నోడిని, నేను తెలివి కల్లోడిని, తర్వాత ఇంకోటి ప్రతి మనిషికి ఈగో ఫీలింగ్స్ ఉండొచ్చు, తర్వాత ఏదేదో ఉండొచ్చు. ఇవన్నీ ఉన్న తర్వాత ఒక మనిషి అక్కడికి ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఒక మనిషి దగ్గర ఇంకో మనిషి లొంగాలంటే కష్టం. కానీ కొబ్బరికాయ కొట్టడం వల్ల అంటే దేవుడికి నైవేద్యం సమర్పిస్తాం. నైవేద్యం మీన్స్ నైవేద్యంగా నీ యొక్క మనసుని కొబ్బరికాయ రూపంగా కోరిక రూపంగా కొడతాం. ఈ కొబ్బరికాయ కొట్టడం వల్ల ఫస్ట్ అసలు కొబ్బరికాయ అనేది ఎందుకు కొడతామంటే మన యొక్క కోరిక నెరవేర్చమని ఆ దేవుడికి మనస్ఫూర్తిగా కొబ్బరికాయని కొడతాం. ఈ కొబ్బరికాయ కొట్టినప్పుడు తెల్ల పదార్థంగా కనపడే కొబ్బరి వల్ల నీ మనసు స్వచ్ఛంగా అయ్యా నీకే నేను అర్పించాను, నాకే నువ్వే దిక్కు అనే స్వచ్ఛంగా కనపడేది కొబ్బరికాయ యొక్క మనసుగా చెప్పబడుతుంది. నీళ్ళు ఆ నీళ్ళు ఏదైతే ఉన్నాయో అంటే కొబ్బరికాయ కొట్టిన తర్వాత నీళ్ళు ఏదైతే ఉన్నాయో అవి ఉన్నాయో ఇప్పుడు దాకా నీలో ఉన్న భయాలను, నీలో ఉన్న ఆందోళనను, నీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా అక్కడ ఆ వస్తువులు ఉన్నాయి ఏదైతే ఉన్నాయో అవి ఒక్కసారిగా కొట్టడం తర్వాత ఒక్కసారిగా భళ్ళున బయటకు వచ్చినట్టు బయటకు వస్తాయి. అంటే భళ్ళున బయటకు వస్తే అంటే మన మనసులో ఉన్న నెగిటివ్ బాధలు కానీ, ఇబ్బందులు కానీ, ప్రాబ్లమ్స్ కానీ, ఇంకోటి కానీ ఇంకోటి కానీ అవన్నీ ఒక్కసారిగా దేవుడి ముందు మన నైవేద్యంగా మనల్ని మనం సమర్పించుకుంటే కొబ్బరికాయ కొట్టినట్టు మనల్ని మనం సమర్పించుకుంటామని అర్థం. అంటే ఒక కొబ్బరికాయలో నీళ్ళు వల్ల అలా కొట్టడం వల్ల నైవేద్యంగా సమర్పించుతాం. తర్వాత కొబ్బరికాయ పీచు తీసేస్తాం మనం, చాలామంది ఇక్కడ ఉన్నది అంటే మనలో ఉన్న అహంకారానికి జుట్టు, జుట్టును కూడా తీసి మన దేవుడికి మన శిరస్సును ఎట్లా అర్పిస్తామో కొబ్బరికాయ తీయడం వల్ల అహము అంటే కొబ్బరికాయకి నేను అహం అనేది మనకి ఎట్లా జుట్టులో ఉంటుందో సిక ఉన్నట్టు ఇక్కడ ఇది కూడా ఉంటుంది కాబట్టి పిలకలాగా ఉంటుంది కాబట్టి ఆ పిలకను తీసేసి నైవేద్యంగా సమర్పించడం వల్ల మానసికంగా అన్ని విధాలకు కూడా దేవుడికి మనం అర్పించినట్టు అర్థం అని చెప్పవచ్చు. అసలు కొబ్బరికాయలో ఏమేమి కొడితే, కుళ్ళిపోయిన కొబ్బరికాయ కొడితే ఏమవుతుంది, చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న. కుళ్ళికిపోయిన కొబ్బరికాయ కానీ, మొలకొచ్చిన కొబ్బరికాయ కానీ, తర్వాత పువ్వు వచ్చిన కొబ్బరికాయ కానీ ఇలాంటి కొడితే ఏమవుతుంది అని చూసుకుంటే కుళ్ళిపోయిన కొబ్బరికాయ కొట్టడం వల్ల మనలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ, తర్వాత మనకున్న నెగిటివ్ సిచ్యువేషన్ కానీ ఏదైనా ఉన్నా కూడా దేవుడి ముందు సమర్పించడం వల్ల నీకు అక్కడితో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గడానికి అవకాశం కలిగి ఉంటుంది. అంటే ఏదైతే ఉందో ఇబ్బంది పడుతూ ఏదైనా చదువు ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఇబ్బంది పడుతున్నావు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. లేదు ఇంకా నీకు నెగిటివ్ ఎనర్జీ ఏదైనా రాకపోతుంది, రాబోతుందని కూడా మనకి అర్థంగా కూడా చెప్పవచ్చు. అంటే ఒక కుళ్ళిపోయిన కొబ్బరికాయ కొట్టడం వల్ల కుళ్ళు ఇలాంటి విషయంలో వచ్చడం వల్ల కొంచెం నెగిటివ్ ఎనర్జీ నీకు ఎక్కువగా ఉంది, ఆ నెగిటివ్ ఎనర్జీ కూడా మళ్ళీ నీకు రాబోతుంది, వచ్చింది కొంతవరకు తగ్గింది ఇంకా రాబోతుంది అని కూడా ఒక సూచనగా చెప్పబడుతుంది. కాబట్టి ఆ కొట్టిన కొబ్బరికాయలో ఉన్న సిచ్యువేషన్ బట్టి మనం అది చెప్పుకోవాల్సి వస్తుంది. ఇంకోటి మనకి కొబ్బరికాయలో పువ్వు వస్తుంది, పువ్వు వస్తే మన కోరిక నెరవేరినట్టు చెప్పబడుతుంది. అంటే మనం ఏదైతే కోరిక నెరవేర్చుకోవాలి, దేవుడా నాకు ఈ పని చేసి పెట్టు లేకపోతే ఇది చేసి పెట్టు అంటే ఆ కొబ్బరికాయలు అది కొట్టడం వల్ల ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పబడడానికి అవకాశం కలిగి ఉంటుంది. తర్వాత కొబ్బరికాయలో కొబ్బరిలో పువ్వు తర్వాత మొలక వస్తుంది, మొలక వస్తుంటే నీవు ఏదైతే కోరుకున్నావో ఆ కోరిక ఇంకా రాబోయే తరానికి కానీ రాబోయే రోజులకు కానీ ఆ కొంతగా నీకు అది పూర్తవుతుందని కూడా చెప్పడానికి అవకాశం ఎక్కువ. కాబట్టి కొబ్బరికాయని ఈ విధాలుగా మన కుట్టిన తర్వాత దాని యొక్క అర్థాలుగా చెప్పబడుతుంది. కాబట్టి కొబ్బరికాయ కుట్టిన తర్వాత ఆడు వచ్చే సిచ్యువేషన్ బట్టి మనం జాగ్రత్తలు తీసుకొని దాన్ని ముందుకు వెళితే భగవంతుడు మనకు ఆ రూట్ చూపించాడు కాబట్టి అంటే ఆ మార్గాన్ని చూపించాడు కాబట్టి ఆ మార్గంలోకి వెళితే మంచి అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు.